కానీ నా మీద ఉన్న ప్రేమ, మా ఇద్దరికి ఉన్న సంబంధం వలన నా గురించి గొప్పగా చెప్పటం జరిగింది. ప్రభు నామం పేరట ఈ కార్యక్రమాన్ని ప్రారంభించుకుందాం. తండ్రి యొక్కయు, కుమారుని యొక్కయు, పరిశుద్ధాత్మ యొక్కయు నామమున ఆమేన్. మనందరం కలిసి అపొస్తల విశ్వాస ప్రమాణాన్ని ఒప్పుకుందాం. వచ్చిన వాళ్ళు చెప్పండి, నేను చెప్తున్నాను. భూమి ఆకాశం సృజించిన సర్వశక్తి గల తండ్రి అయిన దేవుని నేను నమ్ముచున్నాను. ఆయన ఏకమార్గును, ఆయన ఏకమార్గును మన ప్రభు అయిన యేసుక్రీస్తును, మన ప్రభు అయిన యేసుక్రీస్తును నమ్ముచున్నాను. ఈయన పరిశుద్ధాత్మ వలన, పరిశుద్ధాత్మ వలన గర్భమును ధరింపబడి, గర్భమును ధరింపబడి కన్య అయిన మరియకు పుట్టి, కన్య అయిన మరియకు పుట్టి పొంతి పిలాత అధికారం క్రింద, పొంతి పిలాత అధికారం క్రింద శ్రమపడి, శ్రమపడి సిలువేయబడి చనిపోయి, చనిపోయి సమాధి చేయబడినని, సమాధి చేయబడినయు అదృశ్య లోకంలోనికి దిగినని, అదృశ్య లోకంలోనికి దిగినయు చనిపోయిన వారిలో నుండి, చనిపోయిన వారిలో నుండి మూడవ దినమున తిరిగి లేచి పరలోకమునకెక్కి సర్వశక్తి గల తండ్రి యొక్క దేవుని కుడిచేతి వైపున కూర్చుండి ఉన్నాడని సజీవులకును మృతులకును తీర్పు చేయుటకు అక్కడ నుండి వచ్చినని నమ్ముచున్నాను. పరిశుద్ధాత్మను నమ్ముచున్నాను. పరిశుద్ధ క్రైస్తవ సంఘముకు పరిశుద్ధుల సహవాసము పాప క్షమాపణ శరీర పునరుద్ధానము నిత్య జీవమును ఉన్నవని నమ్ముచున్నాను. ఆమేన్. ప్రభు నామాన్ని పురస్కరించుకుని ఈ క్రీస్తు కృపా ఉద్యమ సభలు నేటి నుండి 3 దినాలు నిర్విఘ్నంగా జరగాలని ప్రభు పేరట దీనిని ఓపెన్ చేస్తున్నాను. దేవునికి స్తోత్రాలు. థ్యాంక్ యూ సార్. మరి సభలో ప్రారంభించినటువంటి సిహెచ్ఎస్టీ కృపారావు గారికి మనందరి తరఫున వందనాలు తెలియజేసుకుంటూ ప్రత్యేకమైనటువంటి పాటలు 2-3 పాడిన తర్వాత అసలు అంశంలోని పోదాం. థ్యాంక్ యూ సార్. రేపేళ్ళుండి మీకు ఛాన్స్ ఇస్తాను, కానీ ఈవేళ మరి మన మధ్య ఉన్నటువంటి ముఖ్య ప్రసంగికులు షాలిన్ ఇజ్రాయల్ గారు నేనే పాటలు పాడుతాను అన్నారు. మరి వారితోనే మనం అయితే క్రొత్త ఆయన కదా, మనకి గాత్రం క్రొత్త. మరి వారు ఏం పాటలు పాడేస్తారో, మనం ఎలా రంజింపు చేస్తారో వారంతా వారే వాలంటీర్గా అన్నారు కాబట్టి మరి సహోదరులు ముఖ్య ప్రసంగికులు షాలిన్ ఇజ్రాయల్ గారిని మరి పాటలు పాడడానికి ఆహ్వానిస్తున్నాను. థ్యాంక్ యూ సార్. ఇంకా పాటలు పాడి మనందరికి కూడా సువార్తను అందించేస్తారు. సమయాన్ని ఇంకా వ్యక్తపరచడం మంచిది కాదు, కాబట్టి వారే ప్రత్యేక పాటలు పాడిన తర్వాత వాక్య పరిచర్య చేస్తారు. మరి వారిని ఆహ్వానిస్తున్నాను. దేవునికి స్తోత్రం కలుగుగాక. హల్లెలూయా, హల్లెలూయా. చిన్న ప్రార్థన చెప్తాను. యేసయ్యా నీకు వందనాలు. నీవు మంచివాడు నాయన, ఎంతో ప్రేమ గలవాడు. నీ ప్రేమ ఈ ప్రపంచానికి ప్రకటించాలని మేమందరం ఇప్పుడు కూడి వచ్చాం తండ్రి. ఈ ప్రపంచం అంతా ఈ శబ్దాన్ని వింటున్న ప్రతి ఒక్కరూ నీ అద్భుతమైన ప్రేమను గ్రహించడానికి సహాయం తెచ్చు. నీ ప్రేమ ఈ పరిశుద్ధ వాక్యంలో ఉంది నాయన. ఆ వాక్యాలు మేము చదువుతుండగా అవి వారి హృదయంలో విత్తనాలుగా పడి మొలకెత్తడానికి సహాయించి పరిశుద్ధాత్మ దేవ ఇప్పుడు ఇక్కడ ఉండి
నీ నామాన్ని మహిమపరచు, నీ కార్యాన్ని జరిగించమని, నీవే మమ్మల్ని బలపరచమని యేసునామం అడుగుతున్నాము తండ్రి. పరిశుద్ధమైన యేసుక్రీస్తు శుభనామంలో వేదిక నిర్వహించిన పెద్దలకు దైవజనులకు నా ప్రత్యేకంగా తెలియజేస్తున్నానండి. మీ అందరికి కూడా నా ప్రత్యేక వందనాలు. ఈరోజు మీ మధ్యలో ఉండడం నా గొప్ప భాగ్యంగా ఎంచుకుంటున్నా. ఎంత భాగ్యం అంటే, నేను గత 15 రోజులుగా నాన్ స్టాప్గా అలసిపోతూ అనేకమైన ప్రాంతాలు తిరుగుతున్నప్పటికీ ఈరోజు ఇక్కడ ఉండడం అనేది నా ప్రత్యేక దీవెనగా భావించుకుంటున్నాను అన్నమాట. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఇది అవసరంగా లేదు, ఇప్పుడు మళ్ళీ రిఫ్రెష్ అయిపోయాను, అందుకోసం పాటలు పాడతానన్నాను. లేకపోతే నాకు ఇచ్చిన సమయంలో దేవుని వాక్యం పరచడం తీపోదాం అనే తలంపు ఉంటుంది, కానీ పాటలు పాడే ఉద్దేశం ఎందుకు కలుగుతుందంటే సంతోషం కలిగినప్పుడు పాటలు పాడతాను అన్నమాట. హల్లెలూయా. మీకు ఒక ప్రత్యేక పాట ఈరోజు వినిపిస్తాను. ఈ విషయాలన్నీ నేను రికార్డ్ చేస్తున్నాను, ఎందుకంటే ఎవరికైనా కావాలంటే వాటిని నేను సీడీ కూడా రైట్ చేసి ఇవ్వగలను. ఇప్పుడు జరుగుతుందంతా కూడా నేను రికార్డ్ చేస్తాను అన్నమాట. ఎవరికైనా కావాలి సీడీ, ఒక బ్లాక్ సీడీ తెచ్చుకుంటే మీకు రైట్ చేసి ఇచ్చేస్తాను. ఓకే, ఈ పాట, ఇలాంటి పాట మీరు బహుశా ఎప్పుడూ విని ఉండకపోవచ్చు. ఇది సువార్త పాట కాదు, ఉజ్జీవ పాట కాదు, ఆరాధన పాట కాదు. మరి ఇంకేంటి సార్? ఇది స్వీట్ల పాట, స్వీట్స్. ఒకసారి మేము ఇంట్లో కూర్చొని మాట్లాడుకుంటున్నాం, రకరకాల స్వీట్లు, మనకు ఫేమస్ స్వీట్లు ఉన్నాయి కదా, అవన్నీ కలిపి ఒక పాటగా చేద్దాం అనుకున్నాం. వెంటనే మా ప్రభాకర్ గారు ఇక్కడ ఉన్నారు, సీడీలు వేసుకుని కూర్చున్నారు. ఆ పాట, ఇప్పుడు నేను పాడే పాట కూడా ఆ సీడీలో ఉంది. బైబుల్ నాలెడ్జ్ పాటలను సీడీ చేస్తాం ఇంటికి. అవన్నీ సండే స్కూల్ పిల్లల కోసం, ఇప్పుడు వీబీఎస్ కోసం మేము రెడీ చేస్తున్నాం. ఆ సమయంలో పిల్లలకి సరదాగా ఉండేటట్టు పాట పెడదామనుకుని గబగబా అందరికి ఫోన్లు చేసేసి ఫేమస్ స్వీట్లు అన్నీ చెప్పన్నా. అందరి దగ్గర కలెక్ట్ చేసిన తర్వాత ఆ ఫేమస్ స్వీట్లు అన్నీ కలిపి ఈ పాట చేశాను అనమాట. అందుకని ఇందులో సువార్త కాదు, ఉద్యోగం కాదు, ఆరాధన కాదన్న. ఇది దేవుని వాక్యం యొక్క మాధుర్యాన్ని చెప్పే పాట. ఇందులో మీకు నోరు ఊరించే స్వీట్లు వస్తాయి, కానీ అంతకంటే మధురమైన వాక్యం మన చేతిలో ఉంది కనుక ఆ స్వీట్లో ఏదైనా మనసు పోనిచ్చి వాక్యాన్ని విడిచిపెట్టొద్దు. ఈ పాట మొత్తం 14 పాటలు చేసాం సీడీలో. బైబిల్ నాలెడ్జ్ పాటలు అన్నది, బైబిల్ నాలెడ్జ్ పాటలు. ఇది టైటిల్ సాంగ్ అనమాట. మొత్తం 14 పాటలు, చాలా అద్భుతమైన పాటలు ప్రభు మాకు ఇచ్చాడు. ఒకటేమో ఆది కాండం నుండి మలాఖి గ్రంథం వరకు 39 గ్రంథాల పేరుతో ఒక పాట. తర్వాత 10 ఆజ్ఞలు ఒక పాట. 10 తెగుళ్ళు, ఐగుప్తు దేశంలో 10 తెగుళ్ళు ఒక పాట. అంటే ప్రతి తెగుళ్ళలో ఆ మొదటి అక్షరాలన్నీ తీసుకుని పల్లవి చేశాం. రక్తం, కప్పులు, పేళ్ళు, ఈగలు, అంటే ర క పే ఇ అన్నాం. తర్వాత పశువులు, దద్దుళ్ళు, వడగళ్ళు, మిడతలు, పా ద వా మీ, చీకటి, తొలిపిల్లలు, చీతో అన్నాం. రకపేయి, పదవమి, చీతో అనే ఒక పల్లవి చేసి ఆ మిగతా చరణాల్లో ఆ తెగుళ్ళు వివరించాం. తర్వాత యాకోబు సంతానం 1300 పేర్లు, రూబేన్ దగ్గర నుండి బెన్యామిన్ వరకు చివర వరకు వరుసగా ఆ పేర్లు వచ్చేటట్లు పాట చేశాం. మళ్ళీ మత్తయి సువార్త నుండి ప్రకటన గ్రంథం వరకు ఒక పాట చేశాం. 12 మంది శిష్యుల పేర్లు, మన కన్ఫ్యూజన్, ఇద్దరు సీమోన్లు, ఇద్దరు యాకోబులు, ఇద్దరు యూదాలు ఉన్నారు, ఆ కన్ఫ్యూజన్ తొలగిస్తూ పాట చేశాం అనమాట. 9 ధన్యతతో పాట, ఆత్మఫలంతో పాట, సర్వాంగ కవచంతో పాట, శిలువ మీద యేసు ప్రభు పలికిన 7 మాటలతో ఒక పాట, ఇలాగా 14 పాటలు చేసి అందులో ఒక పాట నా కుమార్తెకి దేవుడు ఇచ్చాడు. 9వ క్లాస్కి వచ్చింది ఇప్పుడు. తను ఒకసారి, ప్రభు మా దేవుడు మా డాడీకి బోల్డ్ పాటలు ఇచ్చావు, నాకు ఒక పాట ఈ ప్రభు అంటుంటే, బస్సులో మేము శ్రీకాకుళం వెళ్తున్నాం విశాఖపట్నం నుండి, ఆ 2 అవర్స్లో దేవుడు తనకు రాగంతో పాటు లిరిక్ ఇచ్చాడు అనమాట. దిగ్గానే డాడీ దేవుడు నాకు పాట ఇచ్చాడని ఆ పాట కూడా ఇందులో పెట్టాను. బైబిల్ నాలెడ్జ్ పాటలు ఆ సీరియల్ దాదాపు 60-70 సీరియల్ ఇక్కడ ఉన్నాయి. కేవలం 30 రూపాయలు మాత్రమే మీకు ఇవ్వడానికి తీసుకొచ్చాం. క్రైస్తవులైన ప్రతి ఒక్కరు మీ పిల్లలకు వాటిని నేర్పించడానికి తప్పకుండా ఒక సీడీ మీద ఉంచుకోండి. డివిడి సీడీ ప్లేయర్ లేకపోయినా పర్లేదు, అది కొనుక్కుంటే దేవుడు ఆటోమేటిక్గా మీకు సీడీ ప్లేయర్ ఇస్తాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఓకే, ఇది ఈ పాట నేను ఇప్పుడు ఒక్కసారే పాడతాను. రేపు వీలైతే మనం ఎవరైనా సరదాగా మా రూమ్కి వచ్చినా నేర్పిస్తాను. మీకు ఆ పాట రాసిమంటే మీ నోట్స్లో రాసిస్తాను. సీడీలు ఉంటే మీకు కొనుక్కుంటే మీరు నేర్చుకోవచ్చు. ఓకే,
మైసూరు పాకం కంటే బైబిల్ నలచే మధురం 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 మాడుగుల హల్వా కంటే బైబిల్ నలచే మధురం 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 మైసూరు పాకం కంటే బైబిల్ నలచే మధురం 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 మాడుగుల హల్వా కంటే బైబిల్ నలచే మహాదేవుడు యేసు మంచి దేవుడు అనే ఒక పాట పాడతాను. తప్పకుండా మీరు నాతో కలిసి పాట పాడాలి. ఎందుకంటే రెండే సార్లు ఆ లైన్ రిపీట్ చేస్తున్నాను. మీరందరూ ఆ మాటలు పలకడానికి ప్రయత్నం చేయండి. ఎందుకంటే ఆ మాటలు మన నోటితో ఒప్పుకొని మన హృదయంలో విశ్వసిస్తే మనం రక్షించబడతాం. బైబిల్లో ఆ మాట ఉంది, యేసు ప్రభు అని, ఆయన మనకు రక్షకుడు అని మన నోటితో ఒప్పుకోవాలి, మన హృదయంలో విశ్వసించాలి. ఓకే, ఇది ఒక జానపద గీతం మనకు తెలుసు. ముఖ్యంగా చాలా రాడికల్స్ లాంటి వాళ్ళు లేకపోతే నెక్సిజం ఉండేవాళ్ళు లేకపోతే గద్దర్ పాటలు ఇలాంటివన్నీ ఇలాగే అవుతుంటాయి. ఎందుకంటే అవి ప్రజాగానం అన్నమాట, ప్రజల హృదయం వచ్చి వచ్చిన పాటలు అవి, ప్రజల అవసరాలు. కనుక యేసు ప్రభు ఒక రక్షకుడిగా కలిగి ఉండడం కూడా ప్రజల అవసరం అది. కనుక ఆరాగంలో ఒక నోవాహు గారని ఒక పాస్టర్, ఉత్తరైన పాస్టర్ బృందారు లేదు నాకు తెలియదు, ఆయన ఈ పాట రాశారు. లాస్ట్ రెండు చరణాలు మాత్రం నేను కలుపుకున్నాను దీనికోసం. ఇది సువార్త పాటగా మేము పల్లెటూరు వెళ్ళేటప్పుడు పాడుతూ ఉంటాం. చాలా ఈజీగా నాతో పాడడానికి ప్రయత్నం చేయండి. ఈ పాట ఎలా ఉంటుందంటే, యేసు మహాదేవుడు, యేసు మంచి దేవుడు, స్వచ్ఛమైన నిత్యమైన నిజమైన దేవుడు అంటూ వెళ్తుంది. ఓకే, యేసు మహాదేవుడు, యేసు మంచి దేవుడు, యేసు మహాదేవుడు, యేసు మంచి దేవుడు, స్వచ్ఛమైన నిత్యమైన నిజమైన దేవుడు, స్వచ్ఛమైన నిత్యమైన నిజమైన దేవుడు, యేసు మహాదేవుడు, యేసు మంచి దేవుడు, యేసు మహాదేవుడు, యేసు మంచి దేవుడు, యేసు మహాదేవుడు.
పాటక దేవుళ్ళు కస్టమర్ దేవుళ్ళు
వాటర్ దేవుళ్ళు ఇంకేమైనా ఉన్నాయండి? ఇలా అందరూ దేవుళ్ళే కాబట్టి ఇండియాలో దేవుడే ఎవరో అడగక్కర్లేదండి, అందరూ దేవుళ్ళే. మనుషే కదండి, పశువులు కూడా దేవుళ్ళే, పురుగులు దేవుళ్ళే, పక్షులు దేవుళ్ళే. దేవుడు కాదు ఏం చెప్పం? ఓకే, ఈ జీవం ఉన్న వాటిని పక్క పడితే చెట్లు దేవుళ్ళే మనకు, రాళ్ళు రప్పులు దేవుళ్ళే, ఆకాశంలో సూర్య చంద్ర నక్షత్రాలు దేవుళ్ళే, గాలి దేవుడే, వర్షం దేవుడే, అన్ని దేవుడే. దేవుడు కాందేంటో చెప్పాలి కదా, దేవుడేంటో చెప్పక్కర్లేదండి. అయితే మంచి దేవుడు యేసు క్రీస్తు, హల్లెలూయా. అన్ని దేవుళ్ళే, అందరూ దేవుళ్ళే, మేము మా నాన్నగారు దేవుడు అండి అంటాం. మరి ఒక భార్య అంటది, మా భర్త దేవుడండి అంటారు. మీరు ఎప్పుడైనా బాగా ఎండలో ఎవరైనా ఒక వ్యక్తి వచ్చేటప్పుడు కొంచెం మజ్జిగ ఇవ్వండి, మంచిగా ఇవ్వండి, అబ్బా దేవుళ్ళ కాదుకున్నాను అని అంటారు. ఎందుకు? మీ అబ్బాయి స్క్రిప్ట్లు రాస్తామంటే మీ అబ్బాయిని చూచి చూడకుండా వదిలేసిన ఆ మాస్టర్ గారు మీకు ఎంతో గొప్ప దేవుళ్ళ కనపడతాడు. ఎందుకు? మీ అబ్బాయి స్క్రిప్ట్ రాసుకొని ఇచ్చాడు కాబట్టి. అలా ఉంది మన పరిస్థితి. మరి ఇక దేవుడు అంటే ఇక దేవుడికి నీతి న్యాయం యథార్థత ఏమీ లేవు, దేవుడికి పరిశుద్ధత తక్కర్లే. ఆపదలో ఆదుకుంటే దేవుడు, సహాయం చేస్తే దేవుడు. అది మంచిగా చేస్తున్నాడో చెడ్డగా చేస్తున్నాడో మనకు అనవసరం అంతే. నీ భర్త నీ ఒక్కడికి మంచిడు కాబట్టి నీ దేవుడు, ఊరందరికీ ఎంత రాక్షసులైనా నీకు మాత్రం దేవుడే. ఎందుకంటే నీ అవసరాలను తీరుస్తున్నాడు, నీ బాధ చూస్తున్నాడు, ఊరంతా దోచేసి. కాబట్టి ఊరందరికి రాక్షసులైనా నీకు దేవుడే. కాబట్టి దేవుడు అనే పదానికి విలువ పోయిందండి. అందుకని మంచి దేవుని కోసం మాట్లాడుకుందాం. హల్లెలూయా. మంచి దేవుడు యేసుక్రీస్తు. ఆయన మంచి దేవుడిగా కాకుండా ముందుగా మంచి కాపరిగా మనకు పరిచయం అవుతున్నాడు చూడండి. యోహాను సువార్త 10:14 నుంచి ఈ మాట మీకు చదివి వినిపిస్తాను. యోహాను సువార్త 10:14 అంటాడు, నేను గొర్రెల మంచి కాపరి. ఏంటంటే ఆయన మంచి కాపరి, గొర్రెలకు నేను మంచి కాపరిని అంటాడు. అక్కడ పైన చూస్తే అంటాడు 11 చూస్తుంటే, నేను గొర్రెలకు మంచి కాపరిని, మంచి కాపరి గొర్రెల కొరకు తన ప్రాణము పెట్టును. అబ్బా ఎంత అద్భుతమాట అండి, ప్రాణం పెట్టే కాపరి. మన పూర్వం ఇప్పుడు ఈ టౌన్స్లో వచ్చిన తర్వాత అలవాటు పోయింది. పూర్వం పశువు పల్లెటూరులో కానీ టౌన్లో కానీ పశువులు ప్రతి ఇంటికి ఒకటి రెండు ఆవులు గేదెలు ఉంటే వీటన్నిటిని మేపడానికి ఒక అతను మన చేతకంటే పెట్టేవాళ్ళం. మా ఇంటి కూడా దగ్గర జెర్సీ ఆవులు రెండు ఉండేవి, పెద్ద ఆవులు. వాడు వచ్చి చేసుకెళ్ళేవాడు రోజు ఆ మేత మేపించాలి. కానీ వాడు ఎప్పుడు ఆవుల కోసం ప్రాణం పెట్టే అది ఒక్కడు కాదు. కొన్నిసార్లు అవి తప్పిపోతే మేమే తిక్కోవాల్సి వచ్చేది. ఎందుకు? వాడు జీత కాదు. కొన్నిసారి వాడు సొంత ఆవులు కూడా తప్పిపోయినా వాడు తాగేసి పడుతున్నాడు ఇంట్లో. ప్రాణం పెట్టేంత పెద్ద కాపరి కాదు వాడు. ఈ ప్రపంచంలో ఎవరు అంత మంచి కాపరి లేదు. అలా దావీదును చూస్తాం మనం. గొర్రెలు వెలుగుబంట్లు సింహాలు ఎత్తుకుపోతుంటే ఏం చేశాడు? మీద పడి వాటిని చీర్చేసి వాళ్ళ వాటి నోట్లు వాటి నోళ్ళలో ఉండి తన గొర్రె పిల్లలు విడిపించుకున్నాడు. అయితే యేసు ప్రభు అంటున్నాడు, నేను గొర్రెల మంచి కాపరి, నేను వాటి కోసం ప్రాణం పెట్టే కాపరిని. హల్లెలూయా. ఎంత అద్భుతం మంచి మాట. ఆయన నీకు ఒక కాపరి, నీ ఒక గొర్రె పిల్లలతో సమానం చూస్తున్నాడు. చూడండి, గమనించండి, ఏ పశువైనా తిరగబడుతుంది గట్టి కొడు. పిల్లలైనా ఇంట్లో పెట్టి కొడితే ఏమవుతాడు అన్నది? కూలైపోతుంది. కానీ గొర్రె తిరగబాటు చేయదండి. అది కత్తించుకుని నరికేస్తున్నా అది తిరగబాటు చేయదు. అందుకోసం దేవుడు నేను అంత అమాయకమైన వ్యక్తిగా పోల్చుకున్నాడు అన్నమాట. యాక్చువల్గా నువ్వు తిరగబాటు చేసే వ్యక్తివే. నీ పుట్టుక నుంచి తిరగబాటు చేస్తానే ఉన్నావు దేవుడి మీద. కానీ దేవుడు నిన్ను ఇంకో కోణంలో చూస్తున్నాడు. ఆ కోణం ఏంటంటే తన పోలిక, తన స్వరూపం. ఎందుకంటే నేను అలా చేశాను కదా, బైబిల్లో ఉంది, దేవుడు తన పోలికలోను తన స్వరూపంలోను మనుషులను నిర్మించాడు. దేవుడు మంచోడు కాబట్టి మనుషులు ఏమనుకుంటాడైనా మంచోడు అనుకుంటాడు. అందుకనే గొర్రెలు అంటాడు, నేను మీ కాపరు, నీకు అవసరం మీకోసం ప్రాణమైనా పెట్టేస్తాను. పెట్టేశాడు కూడా మాట అందాం కదండి, నెరవేర్చేసింది. భార్యాభర్తలు పెళ్లిళ్ళు ప్రమాణాలు చేస్తారు.
కానీ చాలా తక్కువ మంది మాత్రం ఆ ప్రమాణాలకు నిలబడి ఉంటారు. వ్యాధి ఎందు ఆరోగ్యం ఉంది, కష్టంలోను సుఖంలోను సమృద్ధిలోను పేదరికంలోను నేను నీకు భర్తనే ఉందని నమ్మకమైన భార్యనే ఉందని ఒకరికొకరు ప్రమాణాలు చేస్తారు. కానీ దాని మీద చాలా తక్కువ మంది నిలబడుతుంది. మన నా స్నేహితుడి భార్యకి కొంచెం ఒక రకమైన పిచ్చి వచ్చింది. ఏంటి ఆ పిచ్చి అంటే ఏమి కాదు, చేసిన పనే చేస్తూ ఉంటుంది. ఉదికిన బట్టే వదులుతూ ఉంటుంది, కడిగిన ప్లేటే కడుగుతూ ఉంటుంది, తుడిచినలే తుడుస్తూ ఉంటుంది. ఆవిడకి రిజిస్టర్ అవ్వట్లే, తుడుస్తుందండి బ్రెయిన్ అది రిజిస్టర్ అవ్వ తుడిచట్టు. మళ్ళీ ఆ ఎవరికైనా సరే అది తుడిచేనా అనుకుంటుంది, మళ్ళీ చీపించిన తుడుతానే ఉంటుంది. ఈలోగా అరే అక్కడ ప్లేట్లు కడిగేనా అనుకుంటుంది, ఆ ప్లేట్ మళ్ళీ కడుగుతానే ఉంటుంది. ఇంతలోను మళ్ళీ ఇంకేం అరే అంతకి ఇన్ని పనులు చేస్తాను నేను బ్రష్ చేశాను అనుకుంటుంది, మళ్ళీ వెళ్ళి బ్రష్ చేస్తుంది. అంత అయితే అదే ఉదికి పట్టే ఉదుకుతా పాపం ఒక రకంగా ఆ బ్రెయిన్లో ఒక షాక్ తిరిగి ఏ విషయం మారుతుందో షాక్ తిరుగుతో అలా ఎక్కువైపోయింది. ఆయన అంటాడు ఇవి నా ఫలితాలండి ఉదాసన అంటాడు. ఎంత దుర్మార్గుడు అయిపోయింది, మంచి క్రైస్తవ పెళ్లి చేసుకున్నాడు, మళ్ళీ క్రైస్తవ వివాహమే, వివాహంలో ప్రమాణం ఏం చేశాడు, ఆ వ్యాధి ఎందు ఆరోగ్యం ఉంది. ఏం శరీరానికి జ్వరం వస్తుంది, అలాగే మనసుకు జ్వరం వస్తుంది. అప్పుడప్పుడు శరీరానికి వచ్చిన జ్వరాలు జ్వరాలు జబ్బులు తగ్గించుకోమా, అలాగే మనసుకు జ్వరం జబ్బు వచ్చిన తగ్గించుకుంటాం. ఆ భర్త చూడని విడిచిపెట్టేస్తాను అంటాడు. ఎలాగో వాడిని సమాధాన పరిచారు అందం వాళ్ళందరూ కలిసి, ఒరే ఏంట్రా ఇంత చక్కగా నిన్ను ఇంతకాలం నిన్ను అంటిపెట్టుకొని కుటుంబాన్ని విడిచిపెట్టి నీకోసం నీతోనే బతుకుతూ వచ్చింది, ఆ మాత్రం కనికరించలేవా, ఆ మాత్రం బాగు చేసుకోలేవా, బిడ్డలకు తల్లిగా నీకు భర్తగా అత్తమామలకు ఒక కూతుర్లు కొడకలే కానీ కూతురులాగా చూస్తూ ఉంటూ ఎంతో పనిచేస్తుంది కదా అంటే అందరూ సమాధానం పరిస్తే అప్పుడు చెప్తున్నాడు. ఈ లోకంలో భార్యలైనా భర్తలైనా ఎవరు కూడా ఆ మంచి అనే మాటకి అర్హులు కారణం, ఎందుకంటే మంచి కొంచెమే మన దగ్గర ఉంది. అయితే ఆ మంచి అనే మాటకి ఆయన ఒక్కడే అర్హుడు. ఆయన అంటాడు నేను మంచి కాపాలి. వీళ్ళు ఎంతమంది తప్పిపోయిన గొర్రెల్లా ఉన్నారు దిక్కు లేకుండా, దేవుడు మీకు మంచి కాపాలి, చాలా మంచి ఆయన సహాయం చేస్తాడు, మిమ్మల్ని పోషిస్తాడు. అందుకే బైబిల్లో దావీదు తను తను ఒక గొర్రెగా ఊహించుకుంటూ మంచి కీర్తన రాస్తున్నాడు, యెహోవా నా కాపరి నాకు ఏమే లేదు. నేను రాసుకుంటాను నేను ఎలా అంటాను, యెహోవా నా కాపరి నాకేం తక్కువ అని రాస్తుంటాను, అలా పాడుకుంటాను నాకేం తక్కువ. అవును ఈ యొక్క సర్వ సృష్టికర్త దేవుడే నా కాపరి అయితే నేను గొర్రెనైతే నాకేం తక్కువ అని ఆయన. కనుక ఇక్కడ ఎవరైనా సరే నేను దిక్కులేని గొర్రెలాగా ఉన్నాను అనుకుంటే ఈ రాత్రి గమనించండి, గ్రహించండి, మీకు ఒక మంచి కాపరి, మంచి కాపరి మీకోసం ప్రాణం పెట్టే కాపరి, మీకు ఏ లోటు రాకుండా చూసుకునే ఒక అద్భుతమైన కాపరి మీకున్నాడు. ఆయన పేరు యేసుక్రీస్తు. ఎంత మంచి అద్భుతమైన దేవుడు. ఆయన 2000 సంవత్సరాల క్రితం మాట చెప్పడం కాదని ప్రాణం పెట్టేశాడు కూడా. ప్రాణం పెట్టడమే కాదు తిరిగి బ్రతికి ఇంకా ప్రేమిస్తామన్నాడు. ప్రాణం పెట్టినంతవరకు ప్రేమించాడు, తిరిగి బ్రతికాడు, మరణాన్ని జయించాడు, తిరిగి బ్రతికి 2000 సంవత్సరాలుగా మనల్ని అందరినీ ప్రేమిస్తున్నాడు. అదేంటంటే మొన్న కదా నేను పుట్టాను 2000 సంవత్సరాలు నన్ను ప్రేమించినట్టు, నీవు పుట్టక ముందే నీ తాతల తండ్రుల గర్భంలో నీవు ఉన్నప్పుడే ఆయన నిన్ను ఎరిగినవాడు. ఆయన నిన్ను ఎప్పటి నుంచో ప్రేమిస్తాడు, ఎప్పటి నుంచో నీవు ఎరిగినవు, ఆయన సన్నిధిలో నీవు ఉన్నావు. అసలు ఇక్కడ ఈ లోకం రాకముందు నువ్వు అక్కడే ఉన్నావు, నువ్వు ఆత్మ శరీరంతో ఆయన సన్నిధిలో ఉన్నావు, అప్పటి నుండి నిన్ను ప్రేమిస్తున్నాడు ఆయన. ఈ లోకంలోకి నువ్వు వచ్చి పడ్డావు నీ తల్లి గర్భంలో, అప్పుడు కూడా నిన్ను ప్రేమిస్తాడు. ఈ భూమి మీద పడ్డావు ఇంకా ప్రేమిస్తూనే ఉన్నాడు, ఎందుకంటే మరలా ఆయన రాజ్యానికి నేను తీసుకోవాలి. నేను సైతాన్ చేతికి విడిచిపెట్టడం ఇష్టం లేదు దేవుడికి, ఆ శనిగాడి చేతికి విడిచిపెట్టడం దేవుడికి ఇష్టం లేదు. నిన్ను తన రాజ్యం తీసుకెళ్ళి నేను అద్భుతమైన జీవితం నీకు నిత్య జీవితం ఇచ్చి ఎప్పటికీ నువ్వు శాంతి సమాధానాలతో తనతోనే ఉండేటట్టు ఏర్పాటు చేస్తున్నాడు. ఇక నీకు జన్మలు ఒక జన్మ పిది జన్మ పది జన్మ ఏమి లేదు, ఇంకా అదంతా అబద్ధం, అది అబద్ధం. ఆలోచించండి ఇన్ని 1000 సంవత్సరాలుగా ఎంతో మందులు మనుషులు పుడుతున్నారు చేస్తున్నారు, ఇలా మరుజన్మ ఉంటే ఇక మనిషి బతికి ఏమి విలువ, ఇక మనిషి బతికి తీర్పేది, ఇక దేవుడి దగ్గర చేరేది ఏది. కనుక మరుజన్మలు పునర్జన్మలు లేవు. యేసు ప్రభు అన్నాడు నీవు పాపాన్ని విడిచిపెట్టి నీ పాత బతుకు చచ్చిపో తిరిగి నాలో పుట్టన్నాడు, అదే మరుజన్మ అంతే, పునర్జన్మ. ఈ లోకంలోనే పునర్జన్మ, మనం బ్రతికుంటుండగానే ఈ శరీరంలోనే పునర్జన్మ తప్ప మనం చనిపోయిన తర్వాత ఇంకొక అవతారం ఇంకొక జన్మ లేదండి. యేసు ప్రభు ఈ జన్మలోనే నిన్ను దీవించి నిన్ను నిత్య రాజ్యంలోకి తీసుకోదామని ఆశపడుతున్నాడు.
కనుక ఆ మంచి కాపరిని నీ విడిచిపెట్టకూడదు. సరే, ఈ మంచి కాపరి నీకు ఒక మంచి దేవుడు. చూడండి యిర్మీయా గ్రంథం 33:11, యిర్మీయా గ్రంథం 33:11 ఒకసారి ఈ మాట చదివినప్పుడు ఎంత ఏడుపు వచ్చేసింది నాకు. అక్కడ అది 10:11 కలిసి ఉన్నాయి. మొదటి నుంచి చదువుతున్నాను చూడు. యెహోవా ఇలా సెలవిస్తున్నాడు, ఇది పాడైపోయిను, దీనిలో నరులు లేరు, నివాసులు లేరు, జంతువులు లేవని మీరు చెప్పు. ఈ స్థలంలోనే మనుషులైన నివాసులైనను జంతువులైన లేక పాడైపోయిన యూదా పట్టణంలోనే యెరూషలేం వీధుల్లోనే సంతోష స్వరమును ఆనంద శబ్దమును పెండి కుమార స్వరమును పెండి కుమార్తె స్వరమును వినబడతాయట. వాళ్ళు అంటారు యెహోవా మంచివాడు, ఆయన కృప నిరంతరం ఉండను, సైన్యముల అధిపతికి యెహోవాను స్తుతించుడి అని పలుకు వారి స్వరమును మరలా వినబడను. యెహోవా మంచివాడు అంటారు. ఈరోజు మీరందరూ ఈ మాట పలకాలి, యెహోవా మంచివాడు. చెప్పండి ఒకసారి, యెహోవా మంచివాడు. ఎవరి విషయంలో? నీ విషయంలోనే. గాడ్ ఇస్ సో గుడ్ అని మన పిల్లలు పాడతారు. గాడ్ ఇస్ సో గుడ్, గాడ్ ఇస్ సో గుడ్, గాడ్ ఇస్ సో గుడ్, ఇస్ సో గుడ్ టు మీ. అవును, నీకే, నీకే మంచి. ఎంత అద్భుతమైన దేవుడు, ఎంత చక్కని దేవుడు. ఇద్దరు పిల్లలు దెబ్బలాడుకుంటా అనుకోండి, ఒకటి ఇంకోటి కొడుస్తాయి, ఆ కొట్టినోడు ఏడుస్తూనే దగ్గరికి వచ్చాడు. అంకుల్ అంకుల్ చూడు కొడుస్తాడని ఆ బిడ్డ, ఆ కొట్టేసాడు కూడా నీకు తెలుసు. ఇద్దరిని నువ్వు ప్రేమిస్తావు, ఇప్పుడు నువ్వు న్యాయం ఎలా తీరుస్తావు? ఇద్దరిని కూర్చోబెట్టి ఎలా కొట్టేవాడిని అని ఎలా తెలు అని చెప్పి ఆ వీక్ మీద నీ చేయి పెట్టి ఆ చేతి మీద కొడతావు. అమ్మా కొట్టేసాను రాండి. అప్పుడు వీటికి ఏంటి అబ్బా నా తప్పు కొట్టేసాను సీటికి సభ, వాళ్ళకి అప్పు నా దెబ్బ తగలేదు సాటి సభ. ఎందుకు దెబ్బ ఎవరు తగిలింది? నీకే తగిలింది, నీ చేతి మీద నువ్వు కొట్టుకున్నావు. యేసు క్రీస్తు అంత మంచిది. హి ఇస్ సో గుడ్ టు యూ. నీ నీ పక్షంగా ఎవరైనా తప్పు చేస్తే వారిని శిక్షిస్తాడు. ఎలాగైతే ఆ శిక్షణ ఆయన మీద వేసుకొని అదే సందర్భంలో ఇంకోటి కూడా జ్ఞాపకం చేసుకో, నీవు ఎవరి వైపు ఎవరికోసం అయినా ఒక చెడ్డ పని చేసి ఎవరినైనా బాధిస్తే నిన్ను శిక్షిస్తాడు. ఎలా తెలుసా? తన శిక్ష, నీ శిక్ష తన మీద వేస్తే నీ ఇద్దరికి న్యాయం తీరుస్తుంది. ఇద్దరికి ఇద్దరు నవ్వుకుంటూ వెళ్ళిపోతారు. కానీ దెబ్బ మాత్రం ఆయన మీద పడింది, కొరడాల దెబ్బలు ఆయన మీద పడ్డాయి, ఉమ్మ ఆయన మీద పడింది, పిడుగుతూ ఆయన మీద పడ్డాయి. తను తాను కొట్టుకున్నాడే, తను తానే సిలువుకి అప్పగించుకున్నాడు. ఎందుకు తెలుసా? మీ ఇద్దరు తగువు తీర్చాలి, భార్య భర్త తగువు తీర్చాలి, అన్నదమ్ములు తగువు తీర్చాలి, అక్క చెల్లెలు తగువు తీర్చాలి, అత్తమామ తగువు తీర్చాలి, రక్త సంబంధం తగువు తీర్చాలి, స్నేహితులు తగువు తీర్చాలి, అందరినీ సమాధానంగా ఉంచాలి. లోకంలో దేశాల మధ్యన తగువు తీర్చాలి, రాజ్యాల మధ్యన తగువు తీర్చాలి, కులాల మధ్యన జాతుల మధ్యన తగువులు తీర్చాలి. అందరినీ సమాధానంగా ఉంచాలి, అందరూ ఒకరి కోసం ఒకరు ప్రాణమిచ్చుకునేంత ప్రేమ గల వారిగా మారిపోవాలని అందరి దెబ్బరాయన భరించారు. హల్లెలూయా. ఈరోజు ఇక్కడ మనం కూర్చున్నాం. కృపారావు గారు నాకు రక్త సంబంధి కాదని, రక్త సంబంధి కంటే ఎక్కువ ఎందుకు తెలుసండి? యేసు ప్రభు ఆయనకు నాకు మధ్య సమాధానం, సమాధాన కర్తగా ఉన్నారు. ఇక్కడ ప్రభాకర్ గారు వచ్చి అక్కడ కూర్చున్నారు. ఆయన నాకు మంచి స్నేహితులు, అన్నదమ్ముల కంటే ఎక్కువ. ఇలా రెండు ఈ 3 రోజులు మనం మాట్లాడుకుని మీరందరూ నాకు అంతకంటే ఎక్కువ అయిపోతారు. మనం ఎప్పుడూ మన ముఖాలు చూసుకోలేదు, కానీ ఈ 3 రోజుల్లో ఎలా అయిపోతాం? మనం ఒక తల్లి కడుపులో పుట్టిన బిడ్డలాగే కదండి. ఎందుకు తెలుసండి? యేసు ప్రభు మన మధ్యలో తగులన్నీ తీర్చేశాడు. ఇక మనకు లోటుపాట్లు ఏమి లేవు, ఎక్కువ తక్కువ లేవు, అందరూ ఒకటే. మన దెబ్బలన్నీ ఆయన భరించుకున్నాడు. నేను మీకు అన్యాయం చేసి ఉండొచ్చు, మీరు నాకు అన్యాయం చేసి ఉండొచ్చు, నేను మిమ్మల్ని చిన్న చూపు చూసి ఉండొచ్చు, మీరు నన్ను చిన్న చూపు చూసి ఉండొచ్చు, అవన్నీ కూడా న్యాయం తీర్చాడు. ఆయన శరీరం మీద సకల గాయాలు మోశారు. ఇప్పుడు మనం సంతోషంగా ఉండేటట్టు చేశాను. హల్లెలూయా. గమనించండి, యేసు ప్రభు లేకపోతే ప్రపంచంలో ఎన్నో రాజ్యాలు పడి నాశనం.
యేసు ప్రభు లేకపోతే ఈ పాటికి ఎంతో మంది కుటుంబాలు సర్వనాశనం అయిపోతుంది. కేవలం ఆయన క్షమాపణ ప్రేమ వల్లనే ఈ రోజుల్లో కొద్ది మందిలోనైనా ప్రేమ అభివృద్ధి చెందుతుంది, కొద్ది మందైనా శాంతి సమాధానాలతో ఉన్నారు. ఈరోజు నీ కుటుంబం ఇంట్లో కొట్టుకొని గొడవలాడుకొని ఒక నరకంలాగా ఉండకుండా ఉండాలంటే ఒక్క పని చేయి, మీ ఇంట్లోకి యేసు ప్రభు పిలువు. మేము ఆరుగురు పిల్లలు, మా నాన్నగారు, మా చిన్నాన్నగారి పిల్లలు ఇద్దరు ఉండేవారు, ఇంకో చిన్నాన్నగారి పిల్లలు ఇద్దరు ఉండేవారు, మా మేనత్ గారి పిల్లలు ఇద్దరు, మొత్తం 12 మంది. ఇష్టానుసారం కొట్టుకుండేవాడు, నామకార్థ గ్రహిస్తున్నా ఉన్నాడు. మా ఇంట్లోకి యేసు ప్రభు ఉండేవాడు కాదు, పటాలు మాత్రమే ఉండేవి, వాక్యాలు మాత్రమే ఉండేవి, యేసు ప్రభు లేడు మా ఇంట్లో. అందువల్ల ఏమైంది, మేము అందరూ కొట్టుకుండేవాడు. మా అన్నయ్య నన్ను కొట్టేస్తే, నేను మా చెల్లి కొట్టేస్తే, మా చెల్లి పెద్ద చెల్లి, రెండో చెల్లి, రెండో చెల్లి, మూడో చెల్లి, ఆ మూడో చెల్లి తమ్ముడు కొట్టేస్తే, ఇలా పెద్దవాడు చిన్నను బాధేయడానికి మా ఇంట్లో సాంప్రదాయం. ఎంత నరకం ఉండేదండి, ఎందుకు తెలుసండి, యేసు ప్రభు లేడు. ఎంత విచారకర సంగతి ఏంటండి, మేము ఆరుగురు పిల్లలను కలిసి ఎప్పుడు, అంతమంది మనవలు పక్కన పెట్టండి, మేము ఆరుగురు పిల్లలను కలిసి ఎప్పుడు కలిసి ఫోన్ చేయండి. ఇంకా విచార సంగతి ఏంటంటే, ఇప్పటికీ నాకు బాధిస్తున్న సంగతి ఏంటి, మా అమ్మగారితో నాన్నగారితో కలిసి కూర్చొని ఎప్పుడు ఫోన్ చేయండి. మా అమ్మగారితో కలిసి ఫోన్ చేశాను, మా నాన్నగారితో కలిసి కూర్చొని ఒక్కసారి కూడా నేను ఫోన్ చేయను. నేనే కాదు, మా ఆరుగురు పిల్లలు ఎవరు కూడా చేయను, ఆయన ఒక్కడే గదిలో ఫోన్ చేశాను. ఎంత విచారం అంటే, యేసు ప్రభు లేకపోతే కాలం అంతా తెలుసు, కుటుంబాలు కొట్టుకొని తిట్టుకొని చెడ్డ మాటలు చెప్పుకొని నిందించుకొని దూషించుకొని కుటుంబమే, రక్త సంబంధులే, ఎంత అసహ్యంగా ప్రవర్తిస్తుంటారు, ఎంత బాధ, ఒకరికి ఒకరి మీద ఒకరు కోర్టు కేసులు పెట్టుకొని ఒకరినొకరు చంపించేసుకొని ఈరోజు అలా కూడా ఉంటుందండి. సొంత రక్త సంబంధులే హత్యలు చేయించేసుకొని మద్దలు చేయించేసుకొని, అయ్యో యేసు లేని కుటుంబమా, ఎంత బాధ. ఈ మంచి దేవుడు నీలోకి వస్తే, ఈ మంచి దేవుడు నీ దొరికితే, నీ కుటుంబంలో న్యాయం చేసి తీరుస్తాడు, సమాధానం ఇస్తాడు. హల్లెలూయా. ఆయన మంచి కాపరి, ఆయన మంచి దేవుడు. అంతేకాదు, ఆయన మనకు మంచి మాట ఇస్తాడు. చూడండి 8:33 అక్కడ కింద 14 వచనం, యెహోవా వాక్కు ఇది, ఇశ్రాయేలు వంశస్థులకు వచ్చి, యూదా వంశస్థులకు వచ్చి నేను చెప్పిన మంచి మాట నెరవేర్చు దినములు వచ్చుచున్నవి. ఆయన చెప్పే మంచి మాట నెరవేర్చే దినాలు వచ్చాక, ఆయన మంచి మాట చెప్తాడు, చెడ్డ మాట చెప్పడు, ఎట్టి పరిస్థితిలో చెప్పడు. క్రైస్తవులందరూ నేర్చుకోవాలి, యేసు ప్రభు మంచి మాట చెప్పేవాడు. క్రైస్తవులు ఎవరైనా ఎక్కడికి వెళ్ళినప్పుడు వాళ్ళిద్దరితో మంచి మాటలే చెప్పాలి, చెడ్డ మాట చెప్పకూడదు, ఇతరులను దూషించకూడదు, ఇతరులను మనం నిందించకూడదు, ఇతరులు మనం తక్కువగా చేసి మాట్లాడకూడదు. యేసు ప్రభువులో ఉన్న మంచి మాత్రమే మనం పలకాలి, అది మనం నేర్చుకోవాలి. ఆయన మంచి మాట చెప్తాడు, ఎంత మంచి మాట తెలుసండి, అడుగుడి మీకు తీయబడును, తట్టుడి మీకు తిరగబడును, వెదకుడి మీకు దొరుకును. ఎంత మంచి మాట అండి, అడుగుతూ ఉంటే ఇస్తూ ఉంటాను, పెడతా ఉంటే తీస్తూ ఉంటాను, వెతుకుతూ ఉంటే దొరుకుతూ ఉంటాను. ప్రయాసపడి భారం మోసుకుంటున్న సమస్తమైన వాళ్ళారా, నా యొక్క రండి, నేను మీకు విశ్రాంతి ఇస్తాను. ఎంత మంచి మాట, నశించిపోయావా, ఏం పర్లేదు, నశించిపోయినా సరే వెతికి రక్షించడానికి నేను వచ్చాను కదా. హల్లెలూయా. ఎంత ఈ మంచి మాటలు ఎవరైతే పలుకుతారు ఈ లోకంలో, ఈ లోకంలో ఎవ్వరు పలకలేదు, మంచి మాటలు ఆయన పలికాడు. ఆ మన పక్కనే కదండి, ఆ మంచి మాటలు నెరవేర్చే రోజులు కూడా వచ్చాయి. అది బహుశా ఈ రోజు రేపు ఎల్లుండే కావచ్చు. హల్లెలూయా. యేసయ్య ఈ ప్రపంచం కోసం పలికిన మంచి మాటలు నెరవేరే రోజులు వచ్చాయి, అది 15/16/17 కావచ్చు. నీ జీవితంలో ఆ మంచి మాటలు అన్నీ నెరవేరిపోతాయి, అంతే, ఇక నీకేమీ పర్వాలేదు. నీ పక్కనే ఆయన ఉంటాడు, నిన్ను తోడుగా ఉండి నిన్ను నడిపిస్తాడు, నిన్ను దీవిస్తాడు, నిత్య జీవితం ఇస్తాడు. ఆయన అన్నాడు, రా నీకు నేను నీకు నిత్య జీవితం ఇస్తాను, పరలోక భాగ్యం ఇస్తానంటున్నాడు. ఆయన మంచి మాటలు పలికాడు, ఇదో ద్వారం నేనే, నా ద్వారా ఎవడైనా లోపలికి వెళ్తే వాడు రక్షించబడతాడన్నాడు. ఆయన అంటాడు, నేనే సత్యం, నేనే జీవం, నేనే మార్గం, నా ద్వారా తప్ప ఎవడు పరలోక రాజ్యం చేరలేడు. అంటే తప్పకుండా మిమ్మల్ని పరలోక రాజ్యం చేరుస్తాను రండి అనే కదా, నేను తప్పకుండా మిమ్మల్ని పరలోక రాజ్యం చేరుస్తాను అన్నాడు. ఎంత మంచి మాటలు పలికాడు కనుక, యేసు ప్రభు పలికిన మంచి మాటలు ఈరోజు ఈ సౌండ్ సిస్టమ్ ద్వారా, ఈ సౌండ్ బాక్స్ ద్వారా చాలా మంది వింటున్నారు. వాళ్ళందరికీ ఇది శుభవార్త, గుడ్ న్యూస్. చెడ్డ మాట కావండి,
ఇదిగో మీరు పాపం చేశారు మీరు నాశనమైపోతారు ఇవి చెప్పాలి. కానీ ఇగో మీ పాపాలన్నీ క్షమిస్తాడు, రండి ఇక మీరు పాపం చేయక్కర్లేదు, పాపం నుంచి విడుదల పొందొచ్చు, మీరు పరలోక రాజ్యం చేరొచ్చు, మీరు మంచిగా ఉండొచ్చు, మీరు పరిశుద్ధులుగా బ్రతకొచ్చు. ఇవన్నీ ఏంటండి? మంచి మాటలు, శుభవార్తలు, ఇవి మంచి శుభకరమైన వాక్కులు దేవుడు నీకు పలుకుతున్నాడు. ఎంత అద్భుతమైన విషయం! కనుక మంచి కాపరి ఆయన మాకు మంచి దేవుడై ఉండి మంచి మాటలు పలుకుతున్నాడు. ఓకే, ఇప్పుడు ఏజ్గేర్ 34 వెళ్తే ఇంకొక మంచి మాట కనిపిస్తుంది. ఏజ్గేర్ గ్రంథం 34:14 నుంచి చదువుతున్నా, చూడండి నేను చదువుతాను. నేను మంచి మేత గల చోట వాటిని మేపెదను. మంచి మేత పెడతాడంటే దేవుడు, అన్నీ మంచివే, 8 మంచి విషయాలు చూస్తున్నాను నేర్చుకుంటా. మంచి కాపరి, మంచి దేవుడు, మంచి మాట, మంచి మేత. ఈరోజు ఇప్పుడు మనం గొర్రెలుగా భావించబడుతున్నాం, మనం మేత మేస్తున్నాం. ఏంటా మేత? మంచి మేత. ఆయన మన కడుపును నింపుతున్నాడు, మన ఆత్మను నింపుతున్నాడు. నీకు ఇష్టపడితే ప్రతి క్షణం నీకు మేత పెడతానే ఉంటాడు. రేడియో ఆన్ చేస్తే రేడియోలో, టీవీ ఆన్ చేస్తే టీవీ ద్వారా, ఒక పుస్తకం తెలిసే పుస్తకం ద్వారా, బైబిల్ ద్వారా, పాటల ద్వారా, సాక్ష్యాల ద్వారా, రకరకాల మార్గాల్లో ఆయన నీకు మంచి మేత పెట్టడానికి ఇష్టపడుతున్నాడు. నీవు తినాలి, తినే ఓపిక నీకు ఉండాలి, కానీ ఆయన మేత పెట్టడానికి అడ్డే లేదు. ఆయన మంచి మేత గల చోట మేపుతానంటున్నాడు. నువ్వు చెత్త సరుకుతో తృప్తి పడాల్సిన అవసరం లేదు. నాశరకమైన విషయాలతో నువ్వు తృప్తి పడాల్సిన అవసరం లేదు. భూత సాహిత్యంతో, కల్పనా కథలతో, కట్టు కథలతో, పిచ్చి పిచ్చి మాటలతో నువ్వు సంతోషపడాల్సిన అవసరం లేదు. నీకు మంచి మేత పెడతాడు ఆయన, మంచి మాటలు ఇస్తాడు, నీ బ్రతుకులు అంత మంచి చేస్తానంటున్నాడు. కనుక ఈరోజు అందరికీ ఇది ఒక శుభవార్త, ఆయన మంచి మేత పెడతాడు. ఈ మేత తిన్నానండి, భూత సాహిత్యం మంచి మంచి మేత కాదు, చెత్త చెత్త సినిమాలు మంచి మేత కాదు, బయట ఏడిపించే టీవీ సీరియల్లు మంచి మేత కావాలి. అది చెడ్డ మేత, అది వేస్ట్, వ్యర్థమైన మేత అది. దానివల్ల నీ ఆత్మీయ ఆరోగ్యం పాడైపోతుంది. అవన్నీ పక్కన విడిచిపెట్టండి, ఆయన ఇచ్చే మంచి మేత తినండి. పుష్టిగా ఉంటారు, ఆరోగ్యంగా ఉంటారు. మంచి మేత గల చోట వాటిని మేపెదను. ఇస్రాయేల్ యొక్క ఉన్నత స్థలం మీద వాటికి దొడ్డి ఏర్పడను, అక్కడ అవి మంచి దొడ్డిలో పండుకొను. హల్లెలూయా! మంచి మేతే కదండి మంచి దొడ్డి అంటే. మంచి ప్రొటెక్షన్ ఇస్తాడు, మంచి భద్రత ఇస్తాడు. లోకంలో నీకు భద్రత లేదమ్మా. అయ్యా నీకు లోకంలో భద్రత లేదు, నీ బ్రతుకు భద్రత లేదు, నువ్వు ఎన్ని ఇన్సూరెన్స్ చేస్తున్నా నీకు భద్రత లేదు, నీ ఆత్మకు భద్రత లేదు ముఖ్యంగా. అయితే ఆయన అంటున్నాడు, నిన్ను భద్రపరిచే మంచి దొడ్డి నా దగ్గర ఉంది, నా దొడ్డిలో నిన్ను దాస్తాను. నేను నీకు ఆశ్రయం, నేను నీ కొండ, నీ కోట, నీ రక్షణ దుర్గం, నీ ఆశ్రయ శైలి నేనే. నా దొడ్డిలో ఉంటే నీకే అపాయం రాదు, ఎవరు నిన్ను అపహరింపలేరు. మంచి దొడ్డి ఇస్తాడు. చూసారా, మంచి కాపరు, మంచి దేవుడు ఏం చేస్తాడని మనకు మంచి మాటలు ఇచ్చి, మంచి మేత పెట్టి, మంచి దొడ్డిలో పడుకోబెట్టండి. అన్ని మంచివే. ఇంత మంచి దేవుడిని విడిచిపెట్టి ఎక్కడ పోతారండి మనం? ఎక్కడ పోవాలి మనం? ఈ మంచి దేవుడి దగ్గరికి ప్రపంచం అంతా వస్తున్నారే. ఇంకా నీకేంటి ఆలస్యం? అమ్మా, అయ్యా, తమ్ముడు, చెల్లి, అక్క, అన్న, ఈ మంచి దేవుడు ఉందా? ఈ మంచి దేవుడిని ఎందుకు కాలదాలుతావు? ఈ మంచి దేవుడిని ఎందుకు నువ్వు విసర్జిస్తావు? ఈ మంచి దేవుడిని ఎందుకు నువ్వు అనుమానిస్తావు, అవమానిస్తావు? మంచి కాపరైన మంచి దేవుడు నీకు మంచి మాటలు చెప్పి, మంచి మేత పెట్టి, మంచి దొడ్డిలో పట్టుకోబెడతాను వాగ్దానం చేసేవి అవి అబద్ధం కాదు. ఎందుకంటే ఇక్కడ ఉన్న మేమందరం దాని సాక్ష్యం. అక్షరాలు జరిగాయి మా జీవితంలో, ఈ మంచి అంతా నెరవేరింది. కాబట్టే ఈరోజు మీ మధ్యలో నేను నిలబడ్డాను, మైకిచ్చుకుంది. లేకపోతే అబద్ధాన్ని ఎంత ధైర్యంగా ప్రకటించే దమ్ము ఎందుకండి నాకు? అంత అవసరం ఏంటి? అబద్ధాన్ని నేను ఎందుకు మైకులో కేకలేసి చెప్పాలి? నాకేం పనిపాటు లేదా? అబద్ధాలు చెప్పుకుని ఎందుకు బతకాలి నేను? నాకు మంచి మర్యాద తెలుసు, నాకు ఒక పరువు ఉంది, నాకు నా జీవితానికి ఒక గుడ్ విల్ కావాలి. కాబట్టి అబద్ధమైన మాటలు ఇలా మైకులోకి చెప్పుకుంటూ వెళ్తే నా జీవితం ఏమైపోవాలి? నేను దాసదారు గారి అబ్బాయిని,
అలాంటప్పుడు నేనందుకు అబద్ధాలతో బతకాలి. ఈ లోకంలో కొంచెం ఎంతో కొంత పేరున్న వంశం నుంచి వచ్చాను, నేనెందుకు అబద్ధాలు చెప్పాలి? నేనేమి అబద్ధాలు చెప్పట్లేదు. ఏసయ్య మంచి కాపరిగా నాకు పరిచయ్యాడు, ఏసయ్య నాకు మంచి దేవుడిగా పరిచయ్యాడు. ఆయన మంచి మాటలు నేను పాతిక సంవత్సరాలుగా అనుభవిస్తున్నాను. ఆయన మంచి మేత నేను పాతిక సంవత్సరాలుగా మేస్తున్నాను. ఆయన మంచి దొడ్డులో పాతిక సంవత్సరాలుగా నేను ఉన్నాను. ఆయన ఎప్పుడు నన్ను ఆయన నిరాశపరచలేదు, నిరుత్సాహపరచలేదు. కాబట్టి ఇప్పుడు ఆయన కోసం నేను మంచి పోరాటం పోరాడడానికి సిద్ధపడుతున్నాను. నా మాట చూద్దామండి, 2 తిమోతి పత్రిక 4:7. 2 తిమోతి పత్రిక 4:7 పౌలు భక్తుడు ఈ మాట చెప్తున్నాడు, మంచి పోరాటము పోరాడుతుని నా పరుగు కడముట్టించుతుని విశ్వాసము కాపాడుకుంటుంది. మంచి పోరాటం ఎప్పుడు చేస్తున్నా? ఏంటి పోరాటం? చెట్టును ఎదిరించడానికి పోరాటం, అసత్యాన్ని ఎదిరించడానికి, భ్రమను ఎదిరించడానికి పోరాటం, సాతాను శక్తులు ఎదిరిస్తూ పోరాటం చేస్తున్నా, శనిగాడిని ఎదురుస్తూ పోరాటం చేస్తున్నా. ఈ మంచి పోరాటంలో దేవుడే మాకు సహాయం చేస్తాడు, మన అందరికీ సహాయం చేస్తాడు. ఈ జీవిత పోరాటాలు అందరికీ ఉంటాయండి, ఎవరికి తప్పు? అయితే నీ జీవిత పోరాటంలో అది మంచి పోరాటం అవ్వాలంటే, నీ జీవిత పోరాటంలో నీకు మంచి విజయం రావాలంటే ఒకే ఒక దారి, యేసయ్యను నమ్ముకోవడం. ఎందుకంటే ఆయన మరణంతోనే పోరాడి గెలిచాడండి. ఆయన మరణంతో పోరాడి గెలిచాడని మీకు ఎలా తెలుసు అంటే, నాకు తెలియడండి, మీ ఇంట్లో కూడ క్యాలెండరే చెప్తుంది. క్రీస్తు శకం అంటున్నావు చూసావా? ఎందుకన్నా క్రీస్తు మరణాన్ని తిరిగి జయించిన అద్భుతమైన పరిపాలన చేస్తాను కాబట్టి క్రీస్తు శకం 2008 అని చెప్పుకున్నాం. నీ ఇంటి మీద ఒక డేట్ వేసా 1957 అని, ఏంటా డేట్? క్రీస్తు శకం కదా అది. క్రీస్తు శకం 1957 అని వేసుకున్నావు, నీకు తెలిసేసావో తెలియజేసావో. కానీ యేసు ప్రభు తిరిగి బ్రతికాడ విషయం నీకు ఆ తేదీ ద్వారా నాకు. ఈ ప్రపంచం అంతా 2 ముక్కలు అయిపోయింది. ప్రపంచ చరిత్ర క్రీస్తు పూర్వం, క్రీస్తు శకం. క్రీస్తు పూర్వం ఎందుకు? క్రీస్తు క్రీస్తే కేంద్రత్వం ఎందుకు అవ్వాలి ప్రపంచ చరిత్రకి? ఎప్పుడైనా ఆలోచించారా? ఈ క్యాలెండర్లోనే ప్రపంచం అంతా ఒకే ఒక సింగిల్ క్యాలెండర్ ఎందుకు ఫాలో అవ్వాలి? క్రీస్తు శకం క్రీస్తు పూర్వం అని ఎందుకు అనుకోవాలి? ఎప్పుడైనా ఆలోచించారా? ఆయన చనిపోయి తిరిగి బ్రతికిన దేవుడు కాబట్టే ఆయన పేరు లేకుండా ప్రపంచం లేదండి, ఆయన పేరు లేకుండా చరిత్ర లేదండి, ఆయన పేరు లేకుండా డేట్ లేదు, ఆయన పేరు లేకుండా నీ వాచ్ లేదు, ఆయన పేరు లేకుండా నీ మొబైల్ ఫోన్ లేదు. నీ మొబైల్ ఫోన్లో కూడా డేట్ ఉండవా? అది క్రీస్తు శకం 2008. నీ క్యాలెండర్, నీ వాచ్, నీ దస్తావేజులు, నీ సర్టిఫికేట్, కమాన్ ఏదైనా చూడు, అందులో డేట్ లేకుండా ఏది లేదు. ఆ డేట్లో ఎవరున్నారు? యేసు క్రీస్తు. ఎందుకు? ఆయన మరణాన్ని మరణంతో పోరాడి జయించాడు కాబట్టి. ఈరోజు మనం కూడా మంచి పోరాటం పోరాడే వారికి తయారవుతున్నాం. ఎందుకని? ఆయన మనకు మంచి మేత పెట్టి మనం బలపరుస్తాడు కదా, మంచి దొడ్లో పడుకోబెట్టాడు కదా, మంచి మాటలు చెప్పాడు కదా, మంచి కాపరిగా ఉండి మనం కాస్తున్నాడు కదా, మంచి దేవుడుగా ఉండి మనం ప్రేమిస్తాడు కాబట్టి ఇప్పుడు మనం మంచి పోరాటం పోరాడుతున్నాం. కష్టాలు వస్తున్నాయి, మాకు వస్తున్నాయి, రోగాలు వస్తున్నాయి, బాధలు వస్తున్నాయి, అవమానాలు వస్తున్నాయి. అయితే మేము ఆత్మహత్య చేసుకోవే, కష్టాలు వచ్చిన మాత్రం మెడ ఉరేసి పెట్టుకోవే, ఎందుకు నువ్వు చచ్చిపోవాలనుకుంటున్నావు? నీ కష్టాలు వచ్చినంత మాత్రం నీ బ్రతుకు మీద ఎందుకు నీకు విరక్తి కలుగుతుంది? నీకు మంచి దేవుడు లేకపోవడం వల్ల. నీకు మంచి దేవుడు ఉండి ఆయన మంచి మాట వినిపించుంటే, ఆయన మంచి మేత నువ్వు తినుంటే, ఆయన మంచి దొడ్లో నువ్వు పడుకుంటే, నువ్వు మంచి పోరాటం పోరాడతావు. చస్తాను 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 అనవు ఇక. ఎవరైనా ఈరోజు బ్రతుకు మీద విరక్తి కలిగి నేను చస్తే బాగుండు, నేను చనిపోతాను అనుకునే వాళ్ళు ఎవరైనా దయచేసి మాట వినండి. మీరు చనిపోవడం కాదు పుట్టింది, మంచి పోరాటం పోరాడడం. ముఖ్యంగా యవనస్తులు ఊరికి ఆత్మహత్య ఆత్మహత్య అంటుంటారు. జపాన్లో అటండి సులువుగా ఆత్మహత్య చేసుకోవడం ఎట్లా ఎలా అనే పుస్తకం కొన్ని లక్షల కాపీలు అమ్ముడుపోకుండా. జపాన్లో అద్భుతమైన జ్ఞానం దేవుడు వాళ్ళకి ఇచ్చారు, కానీ ఆ జ్ఞానాన్ని వాళ్ళు సరిగ్గా ఉపయోగించుకోలేకున్నారు. జపాన్ ఆత్మహత్యలు ఎక్కువైపోయి ప్రతిరోజు ఎంతో మంది స్త్రీలు పురుషులు ఆత్మహత్య చేసుకుంటుంటారు. అయితే మన ఇండియా కూడా జబ్బట్టుకుంది. ఎంతో మంది పరీక్ష పోతే చచ్చిపోవడం, పెళ్లి పాడైపోతే చచ్చిపోవడం, క్లబ్ బాయ్ ఫైర్ ఫెయిల్ అయితే చచ్చిపోవడం, అప్పుడు ఎవడో అప్పించిన వాడు తిరిగి ఇవ్వకపోతే చచ్చిపోవడం, ప్రతిదానికి చావేనా?
రైతుల ఆత్మహత్య చూస్తున్నాం మనం పేపర్లో, భార్యలు ఆత్మహత్య చేసుకున్నారు, భర్తలు ఆత్మహత్య చేసుకున్నారు. ఎందుకు తెలుసండి? వాళ్ళు మంచి పోరాటం పోరాడలేక, అసలు ఒక మంచి పోరాటం ఉందో తెలియక వాళ్ళకి. అయ్యో ఎంత బాధ, ఎంత విచారం. మంచి పోరాటం పోరాడే వాళ్ళు ఎవరు చావు కోసం ఆలోచించారండి? బైబిల్లో ఉంది, నేను చావును సజీవుడిన యెహోవా క్రియలు వివరించవలసి బైబిల్లో ఉన్నాయి. మంచి పోరాటం పోరాడే వాళ్ళని చెప్తాను. కనుక ఈరోజు మంచి కాపురైన మంచి దేవుడు నీకు మంచి మాటలు ఇచ్చి, మంచి మేత పెట్టి, మంచి దొడ్డిలో పడుకో పెడతాడు. కాబట్టి ఇప్పుడు నువ్వేం చేయాలి తెలుసా? మంచి పోరాటం పోరాడా, జీవిత పోరాటం. కమా, బతికిన చేప, ఇక తెలుసా, బతికిన చేప కెరటాలకు ఎదురెదుర్తుంది. చచ్చిన చేప ఏం చేస్తే కెరటాలు కొట్టుకుపోతుంది. కెరటం ముందుకెళ్తే ముందుకెళ్తుంది, వెనకెళ్తే ఎదురు చచ్చిపోయింది. బతికిన చేప ఏం చేస్తుందండి? కెరటాలకు ఎదురుగా ఎదురుతుంది. ఎందుకంటే అది బతికి. కమా అనండి, ఈరోజు కష్టాలకు ఎదురుగుతాం. ఎందుకు తెలుసండి? మంచి పోరాటం నేర్చుకుందాం. మంచి పోరాటం పోరాడి కష్టాలకు ఎదురుగుతాం, భయాలకు ఎదురుగుతాం, పెరుగుతనానికి ఎదురుగుతాం. ఏం చేస్తే చూద్దాం, రోగాలకు ఎదురుగుతాం. ధైర్యంగా నిలబడదాం, గుండె నిపరుగుతుందో నిలబడదాం. ఎవరు చెప్తారు ఈ మాటలు? దేవుడు చెప్తున్నాడు. ఇక్కడ దేవుడు నిపరుగుతున్నాడు ఈ మాటలు. నీకు ఆయన తెలుసు, ఇందులో ఎవరో ఒకడు చావు కోసం ఆలోచిస్తున్నా ఆయన తెలుసు. కాబట్టి నా నోట్లో ఆ మాటలు వస్తాయి. ఇక్కడ ఏదో నా ఇష్ట ప్రకారం పలుకుతున్న మాటలు కావు, దేవుడు పలికిస్తాడు. ఈ రాత్రి మీకు జీవం దేవుడు ఇస్తున్నాడు. ఆయన నన్ను నేనే జీవం అంటున్నాడు. పునరుత్థానమును జీవమును నేనే, పునరుత్థానము జీవము ఆయనే. నా ఎందు విశ్వాసం చూడడం చనిపోడు, చనిపోయినా సరే తిరిగి బతుకుతాడు. ప్రతి నాయందు విశ్వాసం చూడవచ్చు, వాడు ఎంత ఎన్నడు చనిపోతాడు. ఈ దేహం చాలించినా మనం ఆత్మదేహంతో ప్రభుత్వం ఎప్పుడూ ఉంటాం. కనుక మంచి పోరాటం పోరాడదాం. ఓకే, ఇంతకీ ఈ మంచి పోరాటం ఎందుకు తెలుసండి? మనం మంచి రేవులు చేరడానికి. అపోస్తల కార్యములు 27:3 చివరికి వస్తున్నాం మనం. అపోస్తల కార్యములు 27:7 ఎందో వచనం చదువుదాం. బహు కష్టపడి దాన్ని దాటి మంచి రేవులు అని ఒక స్థలంలో చేర్చిని దాని దగ్గర లసయ్య పట్టడం ఉండను. ఇక్కడ అపోస్తలైన పౌలు మిగతా కొంతమంది ఓడ ప్రయాణం చేస్తున్నారండి. ఆ ఓడ ప్రయాణం చాలా కష్టాలతో నడిచింది. ఎంత కష్టం మాట్లాడింది, తుఫాను, ఎదురుగాలు, గాళ్ళు వాళ్ళకి ముందుకు పోనీయలేదు. కష్టపడి 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 ఆ ఓడ ప్రయాణం చేసి చేసి ఆఖరికి ఏం మాట్లాడుతున్నారంటే, బహు కష్టపడి దాన్ని దాటి మంచి రేవులను ఒక స్థలంలోకి చేరితిని. మన జీవితంలో కూడా మంచి కాపురి అయిన మంచి దేవుని మంచి మాటలు విని, ఆయన పెట్టిన మంచి మేత తిని, ఆయన ఇచ్చిన మంచి దొడ్డిలో పండుకొని మనం మంచి జీవిత పోరాటం పోరాడితే మనం మంచి రేవులు చేరుతామండి. తప్పకుండా చేరుతాం, కొట్టుకుపోం, నాశనం కావు. తప్పకుండా మనకు ఒక గమ్యం ఉందండి, ఒక గురి ఉందండి. ఏదో గురి గమ్యంలో ఎక్కడ బతుకుతున్నాను అనుకోవద్దు. ఎందుకు పుట్టినో నాకే తెలియదు, ఎందుకు బతుకుతున్నావు నాకే తెలియదు, చస్తే ఏమవుతానో నాకే తెలియదు, ఇలాంటి మాటలు మారే. నువ్వు ఎందుకు పుట్టావో, ఎందుకు బతుకుతున్నావో, నువ్వు చనిపోతే ఏమవుతావో అంత స్పష్టం. నువ్వు మంచిది వచ్చేది, నీకు మంచి ఫ్యూచర్ ఉంది, నీకు మంచి జీవితం ఉంది. దేవుడు ఇస్తాడు, కంగారు. ఈ రాత్రి యేసు ప్రభు నమ్ముకుంటే చాలు. యేసు ప్రభు నీ హృదయంలో రాణిస్తే చాలు. యేసు ప్రభువా నా బ్రతుకు రక్షించు ప్రభువా అంటే చాలు. ఆయన నీకు మంచి రేవులు చూపిస్తాడు. చివరి ఒక మాట చదువు ముగిద్దాం. ద్వితీయోపదేశం ఏంటి అడు? ద్వితీయోపదేశ కాండం 8:7 నుంచి ఈ మాట నేను చదువుతున్నాను. నీ దేవుడు యెహోవా నిన్ను మంచి దేశములో ప్రవేశపెట్టును. అది నీటి వాగులను లోయల్లో నుండి కొండల్లో నుండి పారు ఊటలను అక అగాధ జలములుగా దేశము. అది గోధుమలు, ఎవలు, ద్రాక్ష చెట్లు, అంజూరపు చెట్లు, దానిమ్మ పండుగ దేశము, ఒలివ నూనె తేనెయు గల దేశము. కరువు అనుకుంటా నీకు నీవు ఆహారం తిరు దేశము, అందులో నీకు ఏ లోపం ఉండదు. అది ఇనుపరాళ్ళు గల దేశము, దాని కొండల్లో నుండి నీవు రాగి తవ్వి తీయవచ్చు. అబ్బా పాపా, ఎంత వివరణ అండి, ఎంత అద్భుతమైన వివరణ. కనుక ఇంత మంచి దేశం దేవుడు నీకు ఇవ్వబోతున్నాడు. మంచి పర్లోక పట్టణం అండి మనకి ఇవ్వబోతున్నాడు. ఈ లోక శాస్త్రం కాదు, ఈ 100 గజాల కోసం 200 గజాల కోసం తన్నుకుంటున్నారు మనవాళ్ళు. అయితే విస్తారమైన గొప్ప అద్భుతమైన విశాలమైన పర్లోక రాజ్యం దేవుడు మనకు సిద్ధపరిచాడు.
దాన్ని చూస్తే ఈ లోక సంబంధం ఆస్తుల కోసం కంగారు పడవ గొడవలు ఆడవ అని ఉంటే ఉంటే లేకపోతే దేవుడు ఇస్తే ఉంటాయి లేకపోతే నేను నాకు పనులు ప్రజ్ఞ స్థలం ఉంది నా తండ్రి ఇంత అనేక నివాసం కలవు దేని మీకు చెప్తుంటారా ఉన్నాయి కూడా చెప్తాను లేకపోతే అది కూడా చెప్తాను నా తండ్రి ఇంత అనేక నివాసం నా తండ్రి అపార్ట్మెంట్లో అనేక ఫ్లాట్లు ఉన్నాయి మీకు ఇస్తాను తప్ప మీకోసమే అవి నేను శుద్ధిపరుస్తాను కనుక మంచి దేశం అది అక్కడ శాంతి సమాధానం సంతోషం నెమ్మది అక్కడ తృప్తి ఏడుపు లేదు కన్నీరు లేదు దుఃఖం లేదు వ్యాధి లేదు భయం లేదు ప్రియతనం లేదు నిరుత్సాహం లేదు నిరాశ లేదు అబ్బాబ్బాబ్బ ఎంత అద్భుతమైన దేశం అది అది మంచి దేశం ఈ మంచి దేశం నీకు కావాలా మంచి దేశం కావాలంటే నువ్వు మంచి రేవు చేరాలి మంచి రేవు చేరాలంటే నువ్వు మంచి పోరాటం పోరాడాలి మంచి పోరాటం పోరాడాలి అంటే నీకు బలం కావాలి నీకు బలం కావాలంటే మంచి మేత తినాలి ఆయన తోడు మంచి దొడ్డిలో ఉండాలి ఆయన మంచి మాట నీ వినాలి ఆయన మంచి దేవుడని ఆయన్ని మంచి కాపరిని నువ్వు గ్రహించాలి ఈ రాత్రి దేవుడు పలికి నీ మాటలు నీ హృదయ భద్రపరుచుకో ప్రార్థన చేస్తాను అందరి కృతల్లో ఉంచండి ప్రార్థన చేస్తాను యేసయ్య నీకు వందనాలు ఈ బిడ్డలు నీ మాటలు విన్నారు ఆయన అవి మీ వారి హృదయాల్లో విత్తనాలుగా మొలకెత్తడానికి సహాయం తెచ్చి ఈ సౌండ్ సిస్టమ్ ద్వారా దూరం నుండి మా ప్రియమైన సహోదరులు మా స్నేహితులు కూడా విన్నారు వారితో నీవు మాట్లాడుతున్నావు నీవు సజీవుడైన దేవుడు కావటే మాట్లాడుతున్నావు ఏదో పేరు చెప్పుకునే దేవుడు కావుతాడు సజీవుడైన దేవుడు వారి హృదయాల రహస్యాలు ఎరిగినవాడు కాదు కాబట్టి వారి జీవితం కోసం ఇక్కడ మాట్లాడారు అది వారు గ్రహించి రేపు ఉదయం అయినా రేపు సాయంత్రం మళ్ళా నీ సన్నిధికి వారు పరిగెత్తుకు రావడానికి సహాయం తెచ్చి వారందరినీ ఆహ్వానిస్తున్న వారిని వారు తెలుసుకోవడానికి సహాయం తెచ్చి ఇక్కడ కూర్చున్న బిడ్డలు కూడా దీవించి దర్శించు నీ మంచితనం అంతా గ్రహించడానికి సహాయం తెచ్చేసి నీవే మహిమ పొందమని ఏ సునామలు చూస్తున్నాము తండ్రి.